గిరి గ్రామాల్లో విద్యా శాతాన్ని పెంచేందుకు గాను ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే జోగరామన స్పష్టం చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని సిరికొండ గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇలా అన్ని వర్గాలకు కార్పొరేట్ విద్య అందేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జోగరామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామ పంచాయతీలోని సిరికొండ గ్రామంలో 2.5 లక్షల రూపాయలతో నిర్మించనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి మాట్లాడి ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొడప సోనేరావు, సర్పంచ్ భూమన్న, ఎంపీపీ సేవ లక్ష్మీ జగదీష్, నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగరామన్న మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గిరిజనుల కష్టాలను అర్థం చేసుకుని వారి అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారని అన్నారు. ఆదివాసీ గిరిజన గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్డు, విద్య, వైద్యం వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిశ్రమల ఆస్తులను అమ్మడంలో చూపిస్తున్న ఉత్సాహాన్ని గిరిజనుల అభ్యున్నతికి పాటుపడడంలో చూపించడం లేదని ఆరోపించారు. గిరిజనులు చైతన్యం కావాలంటే విద్య అనే ఆయుధాన్ని వాడుకోవాలని సూచించారు. గిరి గ్రామాల్లో విద్యా శాతాన్ని పెంచేందుకు అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాలల సంఖ్యను పెంచడం జరిగిందని, విద్యార్థుల ఉన్నత చదువుల కోసం 20 లక్షల రూపాయలను ఖర్చు చేస్తుందని గుర్తు చేశారు. స్పష్టమైనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదివాసీ గిరిజన గ్రామాలను అన్ని గ్రామాలకు కూడా రహదారి సౌకర్యాలు కల్పించాలి, రహదారి సౌకర్యంతో పాటు ఆ గ్రామంలో పాఠశాల భవనాలు ఏర్పాటు చేయాలి, అంగన్వాడీ భవనాలు ఏర్పాటు చేయాలి, ఆదివాసులకు విద్య అనేటటువంటి ఆయుధము లేకపోవడం వల్లనే ఈరోజు ఆదివాసీ గిరిజన సమాజం అంతా కూడా వెనుకబడి ఉన్నమాట వాస్తవం. కాబట్టి విద్య అనేటటువంటి ఆయుధాన్ని ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేసి, ఉపాధ్యాయులందరినీ కూడా సక్రమంగా బడికి పోయేటట్టు ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం విద్యాశాఖలో పెద్ద ప్రక్షాళన జరుగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలను ఎక్కడైతే భవనాలు లేవో ఆ భవనాల్ని కట్టించాలి, ఉన్నటువంటి భవనాలకు ఇంకా అడిషనల్గా అదనంగా పాఠశాల భవనాలు ఉంటే ఇంకా కట్టాలి, టీచర్ పోస్టు కూడా భర్తీ చేయాలి. అప్పుడే ఆదివాసులకు, గిరిజనులకు చదువు లభ్యమవుతుంది. చదువు వచ్చిందంటే సమాజంలో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది, సమాజం గురించి కూడా ఆలోచన చేసేటటువంటి విచారము, ఆలోచన చేసేటటువంటి మరి ప్రతిభ ఆదివాసీ గిరిజన విద్యార్థులు రావడం జరుగుతుంది.